సీఎంఆర్ 16వ షాపింగ్ మాల్ నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ కార్యక్రమానికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖండ సినిమా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ షాపింగ్ మాల్ వల్ల అన్ని రకాల వస్త్రాలు మరియు బంగారు ఆభరణాలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా నర్సీపట్నంలో లభ్యమగునని తద్వారా సమయం ఆదా అవుతుందని తెలియజేశారు. సీఎంఆర్ అధినేత మాట్లాడుతూ నర్సీపట్నంలో షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, దీని ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ షాపింగ్ మాల్లో సందడి చేస్తూ షాప్ ఓపెనింగ్ కి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మెటీరియల్ చూస్తే అసలు మనసు ఆగట్లేదు మగవాళ్ళకి. మగ మరి మహారాజా కూడా ఇవన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా ఆనందంగా చూడండి. దానికి మీ అందరూ మీడియా వారు కానీ అందరూ సహకారం కావాలి. అలాగే ప్రజలందరూ ఇక్కడ ఎలాగ చాలా మంచి అనుకూలంగా ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళందరినీ మన ఆదరణకి వాళ్ళందరినీ మంచి వర్షం ఇస్తారని మీరు అందరినీ నడిపిపట్టిన ప్రజలకు నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మేము మా దగ్గర ధరలు కానీ క్వాలిటీ కానీ మార్కెట్ కన్నా తక్కువ ఉంటుంది. అలాగే క్వాలిటీలో ఇప్పుడు రాజీ ఉండదు. మేము విశాఖపట్నంలో ఎలా మెయింటైన్ చేస్తున్నాము అదే రేంజ్ అదే రేట్లు నడిపిపట్టిన కూడా ఉంటాయి. అందరూ తెలుసు మరి అధినేత మావూరు వెంకటరమణ గారు నిజంగా మన నర్సీపట్నం తరఫున వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. ఎందుకంటే ఎంత పెద్ద షోరూమ్ పెట్టడం చాలా మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ పెట్టడం వల్ల నర్సీపట్నం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కనుక ఇంత మంచి షోరూమ్ పెట్టినందుకు వారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు చూస్తే నర్సీపట్నంలో మరి చాలా వ్యాపార సంస్థలు బట్టల వ్యాపారాలు చాలా ఉన్నాయి. వారందరినీ కూడా మన ప్రాంతంలో ప్రజలు ఆదరిస్తున్నప్పటికీ కూడా చాలా మంది విశాఖపట్నం వెళ్ళి అక్కడున్న మరి షాపింగ్ కంపెనీస్కి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నేనే చూస్తే వైజాగ్ ఇక్కడ చాలా మంది షాపింగ్ చేస్తాను. ఇక్కడ ఉన్న లోకల్ గా వైజాగ్ వెళ్తే కంపల్సరీగా ముందు సీఎంఆర్ సెంటర్కి వెళ్తాను నేను. అంటే ఆ సెంటర్ అలవాటు అయిపోయి సీఎంఆర్ వెళ్ళడం అలాంటి అంటే ఇక్కడ 2 గంటలు అటు 2 గంటలు 4 గంటలు వెళ్ళి ప్రయాణం చేసి వస్తున్నాం. కానీ ఈ రోజు సీఎంఆర్ ఇక్కడ పడ్డ వల్ల నర్సీపట్నంలో ముఖ్యంగా అందరికీ కూడా మరి డబ్బులు మరి ఆదా అవడంతో పాటు ముఖ్యంగా టైం 4 గంటలు ఆదా అవుతుంది. అదే అక్కడ నర్సీ వైజాగ్ విశాఖపట్నంలో ఏ విధంగా షాపింగ్ ఉందో సీఎంఆర్ అదే విధంగా బ్రహ్మ